తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతుందన్న అంశాలను సభావేదికగా ప్రకటించబోతోంది. జనజాతర సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి సోనియా గాంధీతో 6 గ్యారంటీలను ప్రకటింపచేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకుంది. రాహుల్ గాంధీ సాయంత్రం 6 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవెటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతుంది అన్న అంశాలను సభావేదికగా ప్రకటించబోతోంది. జనజాతర సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించింది. సోనియా గాంధీతో 6 గ్యారంటీలను ప్రకటింపచేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకుంది. రాహుల్ గాంధీ సాయంత్రం 6 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవెటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. జనజాతర సభా ప్రాంగణం వద్ద తుక్కుగూడలో మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీ ఉన్నారు. చారీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారీ, లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని తుక్కుగూడ సభ ద్వారానే కాంగ్రెస్ నిర్వహించబోతోంది. సో మేనిఫెస్టోలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి, హైలైట్స్ ఏంటి? మరి కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 6 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాహుల్ గాంధీ చేరుకుంటారు. రాహుల్ గాంధీ 6 గంటలకు అక్కడికి చేరుకున్న తర్వాత 6:30కి బహిరంగ సభ నిర్వహించేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం బహిరంగ సభ ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఈ సభా ప్రాంగణాన్ని కనుక మనం చూస్తే రాహుల్ గాంధీ వచ్చినటువంటి కార్యకర్తలు, అలాగే ఈ సభ ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అభివాదం చేయడానికి వీలుగా ఒక ర్యాంప్ను ఏర్పాటు చేశారు. ఆ ర్యాంప్కు మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడి వరకు రాహుల్ గాంధీ వెళ్ళి కార్యకర్తలకు, అలాగే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అభివాదం చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి జనజాతర సభ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ఆవిష్కరించబోతుంది. నిన్న జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి మొత్తం 48 పేజీల మేనిఫెస్టోని రూపొందించారు. ఈ 48 పేజీల మేనిఫెస్టోని తెలుగులో ఆవిష్కరించడంతో పాటుగా తెలంగాణలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏం చేయబోతున్నాము, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాము, ఏం చేయబోతున్నాము అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టోని కూడా ఈ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి యాడ్ చేయబోతున్నారు. సుమారు 25 హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఈ మేనిఫెస్టోలో రూపొందించబోతున్నారు. కేవలం ఈ 25 అంశాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే పొందుపరచాలని పార్టీ నిర్ణయించింది. అందుకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటికి సంబంధించి దీంట్లో క్లియరెన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో భాగంగా ఈరోజు మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ పొందుపరుస్తుంది. రాష్ట్ర విభజన సందర్భంగా
కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ మేనిఫెస్టోలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే అంశాలన్నింటినీ పరిశీలిస్తామని చెప్పేసి చెప్పింది. అలాగే హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడం, అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కొత్తగా విమానాశ్రయాలు రెండు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ ఈ వేదిక మీద నుంచి ప్రకటించాలనుకుంటుంది. ప్రధానంగా తుక్కుగూడ అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చింది సెంటిమెంట్గా కూడా ఈ తుక్కుగూడ వేదికను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఇదే వేదిక మీద నుంచి 6 గ్యారంటీలను ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీని సోనియా గాంధీనే ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఎన్నికల సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది, అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇదే వేదికగా పార్లమెంటు ఎన్నికలని కూడా వేదికగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే తుక్కుగూడలో సభ నిర్వహిస్తుంది. 6 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభా ప్రాంగణంలో ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు, మేనిఫెస్టోలో ప్రజారంజకంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు తెలంగాణలోనే ఈ మేనిఫెస్టోని విడుదల చేయడంతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లేటువంటి ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ ఈ జనజాతర సభను నిర్వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వరుసగా మంత్రులు అలాగే ఇన్ఛార్జీలు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరితో కూడా సమావేశాలని నిర్వహించి భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ సభా ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కావచ్చు, ఈ సభా వేదికకు వచ్చే వాళ్ళంతా కూడా హాజరవుతున్నారు. మరి కాసేపట్లో మంత్రులు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభను సవాల్గా తీసుకుంది, భారీ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల శంఖారావానికి కూడా ఈ వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ సభ తర్వాత కూడా జిల్లాకు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా సభలు సమావేశాలు నిర్వహించుకోవాలనుకుంటుంది. గ్రాండ్గా ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని పూరించాలనే శంఖారావాన్ని పూరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పార్టీ శ్రేణులంతా కూడా తుక్కుగూడ సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మిగతా జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ వాహనాలన్నిటి కూడా పార్కింగ్కి ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ ముగిశాయి. మరి కాసేపట్లోనే ఈ సభ కూడా ప్రారంభం కాబోతుంది. రాత్రి 8:30 గంటలకి ఈ సభ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. చారి, తుక్కుగూడ సభ కంటే ముందే నోవెటల్ హోటల్లో కొంతమంది పార్టీ సీనియర్స్తో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది క్యాజువల్ మీటేనా? అయితే రాహుల్ గాంధీ నేరుగా ఢిల్లీ నుంచి రావట్లేరు. ఉదయం వేరే సభలో పాల్గొన్న తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్కి వస్తున్నటువంటి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత నోవాటెల్లో కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పార్టీ ముఖ్య నాయకులతో ఇండివిజువల్గా కానీ నాయకులతో సమావేశం కానీ ఏమీ లేదు. క్యాజువల్గా నాయకులందరినీ కలిసి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించాలనేటువంటి దిశగా కార్యాచరణ చేస్తుంది. అందుకు సంబంధించి ఏఐసీసీ ముఖ్య నాయకులు కూడా ఇప్పటికీ 2-3 సార్లు సమీక్ష నిర్వహించారు. అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలనేటువంటి లక్ష్యాన్ని ఏఐసీసీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికల కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంతకుముందు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి అందుకు సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా కాంగ్రెస్ నాయకత్వం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా ఈ ఎన్నికల సభ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు కూడా అప్పీల్ చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మెజారిటీ అంశాలన్నింటినీ కూడా పూర్తి చేశాము. మహాలక్ష్మికి సంబంధించి 2 అంశాలను ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం, ఎందుకంటే
ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల తర్వాత వీటిని అమలు చేస్తామని ఇప్పటికే మంత్రులు కావచ్చు, సీఎం కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ హామీలని మళ్ళీ అమలు చేయాలంటే దీని ఈ ప్రభుత్వం కొనసాగడానికి, అలాగే కేంద్రంలో ప్రభుత్వం రావడానికి తెలంగాణ కీలక భూమిక పోషించాలనేటువంటి అప్పీల్ను కూడా రాహుల్ గాంధీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకి ఇండియా కూటమిని గెలిపించాలనేటువంటి అప్పీల్ని ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ కోరబోతున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణలో ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది, అలాగే ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా ఇక్కడి నుంచే ఉంది. కాబట్టి ఆ దిశగా ఎన్నికల ప్రణాళికను రాహుల్ గాంధీ స్పష్టం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఆల్ రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.